హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ అనే ఒక నీచుడు స్టేజ్లెక్కి 2024లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, చంద్రబాబు గారు చచ్చిపోతాడంటూ కొన్ని కారుకూతలు కూస్తున్నాడు. గోరెంట్ల మాధవ్, చంద్రబాబు గారిని చంపడం నువ్వు ఆడవాళ్ళకి ప్యాంట్లు ఇప్పి చూపించినంత ఈజీ అనుకుంటున్నావా? కానీ ఇతని మాటల్లో మనం ఒకటి గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి, చంద్రబాబు గారిని జైల్లో ఏదో చెయ్యాలని కుట్ర చేస్తున్నారు, అందుకే ఇతను బహిరంగంగా చంద్రబాబు గారు చచ్చిపోతారు అని మాట్లాడుతున్నారు. ఖబర్దార్ గోరెంట్ల మాధవ్, చంద్రబాబు గారి జోలికొస్తే నువ్వు కాదు కదా నీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఆయన 40 ఏళ్ళ రాజకీయం, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ప్రపంచ స్థాయిలో మద్దతు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రాలను అభివృద్ధి చేసి ఎన్నో కంపెనీలను రాష్ట్రాలకు తీసుకొని ఎంతోమంది యువతకు ఉద్యోగం కల్పించినందుకు ఈరోజు ఆయన జైల్లో ఉన్నాడు. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసి వచ్చిన కంపెనీలను తరిమి కొట్టి దౌర్జన్యాలు, దాడులు, కుట్రలు, హత్యలు చేసిన వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. మేం ప్రజలను ఒకటే అడుగుతున్నాం, రాబోయే రోజుల్లో మీ ఓటు అనే హక్కును ఉపయోగించి ఇలాంటి రౌడీలకు బుద్ధి చెప్పాలి, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుందని మీకు ప్రార్థిస్తున్నాం. గోరెంట్ల మాధవ్ ఎంపీ అయిన తర్వాత హిందూపూర్ పార్లమెంటుని ఏం అభివృద్ధి పరిచారని మేము అడుగుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ మీడియాల ముందర నోటికొచ్చినట్టు వాగడం తప్ప ఏం అభివృద్ధి చేశావు? ఉన్న కియాను కూడా తరిమేయాలని చూస్తున్నావు. ఒక కంపెనీనైనా తీసుకొని వచ్చావా? కనీసం ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చావా? మీ హిందూపూర్ని ఏదైనా నువ్వు అభివృద్ధి చేశావా? లేదే. ఎంతసేపు బాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవం తప్ప మీరు మీకు అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు? తప్పుడు కూతలు కూస్తే గోరెంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, బాబు గారిని చస్తాడు అది ఇదని మాట్లాడితే వదిలే ప్రసక్తే లేదు.